శివపురాణంలోని 8వ భాగం ఇది. మీ అందరికీ శివ మహిమను తెలియజేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్గా మార్చి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 7వ భాగం చూసిన తర్వాత ఈ వీడియోని చూడగలరు. బ్రహ్మదేవుడు మొదటగా సనక, సనందన, సనుత్స జాతులను సృష్టించాడు. అప్పుడు వారు ఈ సృష్టి కార్యక్రమానికి విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు. అది చూసి బ్రహ్మ విచారంలో మునిగిపోయాడు, చాలా బాధపడ్డాడు. అప్పుడు విష్ణువు, రుద్రుడు అక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో తాము కూడా సహాయపడతామని బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఆ తర్వాత త్రిమూర్తులకు వారి స్థానాలను కేటాయించడం జరిగింది. అందులో బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో విష్ణువు పంచాక్షరీ మంత్రాన్ని, శివుడు అష్టాక్షరీ మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపిస్తూ ఉండగా బ్రహ్మ మానస పుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. ఆ సమయంలో ఈ ప్రజాపతులు మొత్తం 21 మంది పుట్టారు. వీరి పేర్లు బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, సురూచి, అంగీరసుడు, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు, ఇలా 21 మంది బ్రహ్మ మానస పుత్రులు జన్మించారు. అయితే దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు ఉన్నారు. వీరిలో అతిథి, దితి, వినత, కద్రుప, శశ, ముని, అరిష్ట, మాతాంగి, తామ్ర ఇలా అనే 10 మందికి కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. వీరి కుటుంబ బాధ్యత సాగుతున్న తరుణంలో కశ్యపుడికి, దక్ష ప్రజాపతి కుమార్తెలకు ఈ విధంగా ఇతర దేవతలు జన్మించారు. కశ్యపుడికి, అతిథికి ఇంద్రాది దేవతలు, దితి అందు దైత్యులు, వినతకు అనురుడు గర్భమంతుడు, కద్రువకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసులు, మాతంగికి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించాయి. వీరు అంతా కశ్యపుడి కుటుంబమే. అయితే ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రుడికేమో స్వర్గాధిపత్యము ఇచ్చారు దేవతలు. అతనికి వేదకర్మల యందు అతిథికారము, యజ్ఞయాగాలలో ఆవిర్భావము ఇచ్చారు. తరువాత దైత్యులు, అధర్మపరులు. వీరికి కేకరాణ్యములు, కొండకోనలు, కొండ గుహలు వంటివి నివాస స్థానాలుగా ఇచ్చారు. ఇక మిగిలిన వారికి వారి వారి స్వభావాలను బట్టి వారి స్థానాలను కేటాయించడం జరిగింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువ మనువు జన్మించాడు. పద్మగంధి, శతరూప అతని భార్యలు. అయితే వీరి సంతానం అగ్రియుడు, ప్రియవ్రతుడు, ఉత్తనపాదుడు కుమారులు. రాకుతి, దేవహుతి, ప్రసూతి కుమార్తెలు. రాకుతికి రుచితోను, దేవహుతికి కర్దమునితోను, ప్రసూతికి దక్షిణితోను వివాహం జరిగింది. దేవమాలికి కర్దముని వలన కపిలుడు జన్మించాడు. దక్షిణి యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహం చేసుకున్నాడు. ఇక శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్యుడు ప్రీతిని వివాహం చేసుకున్నారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాలలోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము మొత్తంగా 84 లక్షల జీవరాశులు జన్మించాయి అంటూ సృష్టి రహస్యాన్ని తన శిష్యులకు వివరించాడు రత్నాకరుడు. కొనసాగింపు ఉంటుంది, గమనించగలరు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి వేచి ఉండగలరు.